తెలంగాణలో సినీ ప్రముఖుల డ్రగ్ కేసులో పిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి తీగలాగారు దీంతో ఈ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపనుంది ఇప్పటికే డొంకలు లాగుతున్న ఈడీ ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే టాలీవుడ్ పొలిటికల్ లింక్స్ పైన నమ్మలేని విషయాలు బట్టబయలు కావచ్చు అంటున్నారు విశ్లేషకులు ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా అవసరమైన సహకారం లభించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎక్సైజ్ అధికారులు ఆధారాలు అప్పగించకుండా తాత్సారం చేస్తున్నారని కన్నెర చేశారు ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిశారు టాలీవుడ్ డ్రగ్ కేసు విచారణ పురోగతి గురించి ఆరా తీశారు వీలైనంత తొందరగా ఆధారాలను విశ్లేషించాలని అసలు దోషులను వదిలిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు గతంలో టాలీవుడ్ డ్రగ్ కేసును ఈడీకి గాని సీబీఐకి గానీ అప్పగించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ వివరాలను జాయింట్ గతంలో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని సహా టీఆర్ఎస్ నేతలు విమర్శించారని కానీ ఇప్పుడు విద్యా సంస్థల్లోనూ డ్రగ్స్ వాసన కనిపిస్తోందని రేవంత్ ఆరోపించారు జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగు పబ్స్ మాత్రమే ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్య తొంభైకి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పేల పదిహేడులో సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు విచారణాధికారిగా ఉన్న అకున్ సబర్వాల్ ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అరెస్ట్ తర్వాత రెండు పేల పదిహేడులో టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆనవాళ్లు బయటపడ్డాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్ కెల్విన్ వాట్సాప్ చాట్ ఇతర ఆధారాలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మొత్తం పన్నెండు కేసులు నమోదు చేశారు పదహారు మంది టాలీవుడ్ ప్రముఖులను దశలవారీగా విచారించారు ఒక్కొక్కరిని విచారించిన సమయంలో ఫొరెన్సిక్ ల్యాబ్ల సహకారంతో ఆరోపణలు వచ్చిన వాళ్ల గోర్లు వెంట్రుకలు రక్త నమూనాలు సేకరించారు ఆ తర్వాత కోర్టులో ఎక్సైజ్ సిట్ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు తమకు వచ్చిన సమాచారం దొరికిన ఆధారాలతో పదహారు మంది సినీ ప్రముఖులను విచారించడంతో పాటు వాళ్ల నమూనాలను సేకరించామని అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడలేదని చార్జ్షీట్ లో పేర్కొన్న ఎక్సైజ్ సిట్ వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా విచారణలోకి ఎంటర్ అయింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఈడీ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తోంది తొలుత కేసును ఎక్సైజ్ సిట్ విచారించడంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు విచారణ నివేదికలన్నీ ఎక్సైజ్ అధికారుల ఆధీనంలోనే ఉన్నాయి అయితే నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్న ఈడీకి మాత్రం రికార్డులో అప్పగించలేదు ఇదే విషయాన్ని ఈడీ ఇటీవలే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది మరోవైపు ఈ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తును సవాల్ చేస్తూ పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ పిల్ విచారణ జరుగుతున్న క్రమంలోనే డిజిటల్ రికార్డు ఇంకా ఈడీకి అప్పగించని అంశం బయటకొచ్చింది టాలీవుడ్ డ్రగ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందో లేదో తేలాలంటే డిజిటల్ ఆధారాలే కీలకమని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో సేకరించిన ఆధారాలు నివేదికలను ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది నగరంలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు గంజాయి అందుబాటులోకి వచ్చింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కావూరి హిల్స్ మాదాపూర్ వరకు ఐటెక్ సిటీ చుట్టుముట్టు ప్రాంతాలలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు పబ్బులు ఉండేవి ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై పబ్బులకు అనుమతులు ఇచ్చిండు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రాత్రిపూట తొమ్మిది గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే వాళ్ళం కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇయా ప్రాంతంలో నిర్వహిస్తున్న పబ్లల్లా విచ్చల విడిగా గంజాయి అమ్మకాలు డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని మేము ఆరోపణ చేయడం కాదు విచారణ సంస్థలు దాడులు చేసి పట్టుకున్నారు అరెస్టు చేసిన ముద్దాయిల దగ్గర సేకరించిన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు టెక్నికల్ డిజిటల్ డాటా మొత్తము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ఈ పేపర్ల మీద వీళ్ళు విచారణ చేసి స్టేట్మెంట్లనే కాకుండా ముద్దాయిలను పిలిచి వాళ్ళ దగ్గర శాంపిల్స్ ఏవైతే సేకరించు వాటికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లతో పాటు ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చి వాళ్ళ దగ్గర సేకరించిన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు వీటన్నిటిని కూడా ఈడీకి ఇస్తే అందులో ఎవరెవరితోని వాళ్ళ సమాచారం పంచుకున్నారు ఎవరెవరికి సరఫరా చేసిన ఇందులో వినియోగదారులు ఇతర దేశాల నుంచి రవాణా చేసిన వాళ్ళు మూడు రకాల ముద్దాయిలు ఉన్నారని ఇప్పుడు డిపార్ట్మెంట్ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో తాజా పరిణామాలు తెలంగాణలో మరోసారి ప్రకంపనలు రేపబోతున్నాయన్న చర్చ జరుగుతోంది న్యాయస్థానం ఆదేశాలతో ఎక్సైజ్ సిట్ అధికారులు తమ దగ్గరున్న డిజిటల్ రికార్డులన్నీ ఈడీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ ఉన్నతాధికారులను కలిసి రెండు పేల పదిహేడులో టాలీవుడ్ లింకుల ఆధారాలు దొరికినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను కూడా అందించినట్లు తెలుస్తోంది అంతేకాదు రాష్ట ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి ఆధారాలు సమర్పించకపోవడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు ఈడీకి ఆర్థిక లావాదేవీల రికార్డులు దొరికితే ఈ కేసులో పొలిటికల్ లింకులు కూడా బయటపడే అవకాశాలున్నాయని ఉన్నాయని అంటున్నారు